హాయ్, ఐఎమ్ శివ. ప్రీవియస్ వీడియోస్లో ల్యాండ్ రిఫార్మ్స్ ఫేజ్ టూ స్టార్ట్ చేశాము. పోస్ట్ 1970లో ఫేజ్ టూ రిఫార్మ్స్ ఎందుకు స్టార్ట్ చేశారో చూసాము. నౌ ఇన్ దిస్ వీడియో విల్ పర్టికులర్లీ టాక్ అబౌట్ దిస్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనమాట. సో ఫేజ్ టూలో పీరియడ్లో 1972లో చేపట్టిన ల్యాండ్ రిఫార్మ్స్ కమిటీ రికమెండేషన్స్ వల్ల మళ్ళీ సీఎంస్ కాన్ఫరెన్స్ మీటింగ్ జరగటం వలన ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. డీటెయిల్స్కి వెళ్దాం. ఎస్, అదే రాశాను. బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అండ్ సెంట్రల్ ల్యాండ్ రిఫార్మ్స్ కమిటీ, దిస్ యాక్ట్ వాజ్ రిలీజ్డ్. ఇట్ రీప్లేసెస్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1961. సో ఫేస్ వన్ పార్ట్ టూ వీడియోలో ఈ యాక్ట్ గురించి కొంచెం చూసాము. బట్ దిస్ న్యూ 1973 యాక్ట్ విల్ బి రీప్లేసింగ్ కంప్లీట్లీ ద ఓల్డ్ వన్. మళ్ళీ ఇది బిల్ లెజిస్లేచర్లో బిల్గా 1972లో ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ప్రెసిడెంట్ అసెంట్ వచ్చి మళ్ళా టు గెట్ ద ఇంప్లిమెంటేషన్ స్టేజ్ 1975 దాకా అయింది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది దీనికి. ఓకే, నౌ టు కీప్ ఇట్ అవుట్ ఆఫ్ ద జ్యుడిషియల్ పర్వ్యూ, దిస్ యాక్ట్ ఈస్ యాడెడ్ ఇన్ టు ద 9th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, 1974 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఇంకోటి వచ్చి ఈ యాక్ట్ ఎలా సీలింగ్ లిమిట్ని డిసైడ్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాండర్డ్ హోల్డింగ్. ఓకే, స్టాండర్డ్ హోల్డింగ్ ఏందనేది ఇక్కడ చూద్దాము. సో స్టాండర్డ్ హోల్డింగ్ అంటే దట్ ఇస్ ద నో ఫ్యామిలీ షుడ్ పొసెస్ మోర్ ల్యాండ్ దెన్ వాట్ ఈస్ మెన్షన్ ఇన్ దిస్ యాక్ట్, సచ్ సర్ప్లస్ ల్యాండ్ విల్ బి టేకెన్ ఓవర్ బై ద గవర్నమెంట్. ఓకే, సో స్టాండర్డ్ హోల్డింగ్ అనేది ఒక పర్టికులర్ లిమిట్, ఫ్యామిలీకి ఎంత ఉండాలనేది ఈ డెఫినేషన్లో ఉంటుంది, స్టాండర్డ్ హోల్డింగ్ డెఫినేషన్లో. సో థర్డ్ పాయింట్ వచ్చి స్టాండర్డ్ హోల్డింగ్ డిపెండ్స్ ఆన్ ఎ ఫ్యామిలీ, హియర్ ఫ్యామిలీ ఇస్ టేకెన్ యాజ్ యూనిట్, వేర్ యాజ్ ఇన్ 1961 యాక్ట్ ఇండివిజువల్ వాజ్ టేకెన్ యాజ్ యూనిట్. సో మనం ఆ వీడియోలో చూసాము, ప్రతి ఇండివిజువల్ యూనిట్గా తీసుకొని టోటల్ ఫ్యామిలీకి 4.5 times దట్ యూనిట్ ఉండాలి అని ఆ యాక్ట్లో డిసైడ్ చేశారు. కాకపోతే ఈ యాక్ట్లోకి వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వన్ ఇండివిజువల్ యాజ్ యూనిట్, దే హ్యావ్ కన్సిడర్డ్ ద ఎంటైర్ ఫ్యామిలీ యాజ్ వన్ యూనిట్. సో ఆ ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉండాలి అని కాంపోజిషన్ కూడా మెన్షన్ చేస్తారు. అది నెక్స్ట్ పాయింట్లో ఉంది. ఇన్ ది స్టాండర్డ్ హోల్డింగ్ విచ్ ఇస్ బేసికలీ ద ఫ్యామిలీ కాంపోజిషన్ డీటెయిల్స్, ఇట్ కెన్ హ్యావ్ పేరెంట్స్, దట్ ఈస్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ 3 మైనర్ చిల్డ్రన్. సో వీళ్ళు 18 ఇయర్స్ లోపల ఉండాలి, 5 మెంబర్స్ టోటల్గా. వీళ్ళన్ని ఒక వన్ స్టాండర్డ్ హోల్డింగ్ యూనిట్గా ఐడెంటిఫై చేస్తారు. సో రిమైనింగ్ డీటెయిల్స్ అంతా యాక్ట్లో ఉన్నాయి, బట్ మనకి అంత డీటెయిల్గా అవసరం లేదు. కాకపోతే కొన్ని ఫ్యామిలీస్లో వెన్ దేర్ ఇస్ మోర్ దెన్ 3 మైనర్ చిల్డ్రన్ అప్పుడు ఏంటి కండిషన్ అనేది నెక్స్ట్ పాయింట్లో రాస్తున్నాను. ఫర్ ఎవ్రీ ఎక్సెస్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ 20% ఆఫ్ ద స్టాండర్డ్ హోల్డింగ్ యూనిట్ విల్ బి అలాటెడ్, హౌఎవర్ నాట్ మోర్ దెన్ 2 times ఆఫ్ స్టాండర్డ్ హోల్డింగ్ ఈజ్ అలాటెడ్ ఇన్ ఎనీ కేస్. సో అదే, అట్ మ్యాక్స్ 2 times ఆఫ్ ద స్టాండర్డ్ హోల్డింగ్ ఈజ్ పాసిబుల్. కాకపోతే ప్రతి చిల్డ్రన్కి, ప్రతి చైల్డ్కి ఒక 20% ల్యాండ్ పెంచుతారు. ఇంకోటి ఇక్కడ బ్రాకెట్లో రాసిన చూడండి, మేజర్ చిల్డ్రన్ ఫ్యామిలీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సపరేట్ ఫ్యామిలీ. ఎవరైనా 18 ఇయర్స్ కన్నా అబవ్ ఉంటే వాళ్ళని సపరేట్ ఫ్యామిలీగా ట్రీట్ చేస్తారు. సో ఒక ఫ్యామిలీలో 1 standing unit అంటారు. సో ఎప్పుడైతే వాళ్ళ చిల్డ్రన్ 18 ఇయర్స్ దాటుద్దో, ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ 2 separate holding units అనమాట. సో 18 ఇయర్స్ అబవ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ ఫ్యామిలీలో దే కెన్ హ్యావ్ మోర్ ల్యాండ్ అండర్ దర్ కోటా. ఒక రకంగా అది డ్రాబ్యాక్ అని చెప్పచ్చు, బట్ అగ్రికల్చర్ సస్టైన్గా ఫ్యామిలీ ఇన్కమ్ రావాలి అంటే ఆ మాత్రం లిమిట్స్ ఉండాలి అని డిసైడ్ చేయడం జరిగింది ఆ టైంలో. నెక్స్ట్ వచ్చి స్టాండ్ హోల్డింగ్ అని ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు యాక్ట్లో. బట్ అన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి దిస్ యాక్ట్ హాస్ క్యాటగరైజ్ ద కల్టివేబుల్ ల్యాండ్ అండర్ 11 కేటగిరీస్ టోటల్గా. దానికి తగ్గట్టు మ్యాక్స్ సీలింగ్ లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది 11 కేటగిరీస్కి. సో 11 కేటగిరీస్ అంటే అందులో 6 కేటగిరీస్ కమ్స్ అండర్ వెట్ ల్యాండ్స్ ఆర్ మాగానీ టైప్ అండ్ 5 ఇన్ డ్రై ల్యాండ్స్ ఆర్ మెట్టి టైప్. ఓకే, ఇందులో మళ్ళీ క్యాటగరైజేషన్ దేని బేసిస్ మీద చేశారంటే అండ్ ల్యాండ్ యూటిలైజేషన్, క్రాప్ గ్రోయింగ్ మెథడాలజీ అంటే ఒక పంట రెండు పంట అనేది, మళ్ళీ ఇరిగేషన్ అవైలబిలిటీ ఎక్సెట్రా, దాన్ని బట్టి ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ షుడ్ బి అలాటెడ్ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ ల్యాండ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్గా మనం చూసామంటే 10 to 54 ఎకర్స్ ల్యాండ్ ఇస్ ద సీలింగ్ లిమిట్ ఫర్ 1 standard holding unit. ఓకే, సో
ఇక్కడ టేబుల్లో డీటెయిల్గా రాస్తున్నారు, మల్టీ క్రాప్కి మళ్ళీ సింగిల్ క్రాప్, మళ్ళీ ఇది ఫెర్టైల్ ల్యాండ్ మాగాణి అంటే, మళ్ళీ మెట్టే భూమి అంటే డ్రై ల్యాండ్ అని. సో అట్ మ్యాక్స్ 54 ఎకర్స్ ఇక్కడ, అండ్ అట్ మినిమం 10 ఎకర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ యాక్ట్లో ఇంకొన్ని మైనర్ డీటెయిల్స్ చూద్దాము. దే ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ద ఫ్యామిలీ హెడ్ హ్యావ్ టు సబ్మిట్ ద సర్ప్లస్ ల్యాండ్ డీటెయిల్స్ టు ద ట్రిబ్యునల్స్. అంటే ట్రిబ్యునల్స్ కొన్ని సెటప్ చేయడం జరిగింది యాక్ట్ కింద. ఆ ట్రిబ్యునల్స్కి ఫ్యామిలీ హెడ్ వాళ్ళ సర్ప్లస్ డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ద సర్ప్లస్ డీటెయిల్స్ దట్ ట్రిబ్యునల్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద సర్ప్లస్ వెదర్ కమింగ్ అండర్ ద సీలింగ్ యాక్ట్ ఆర్ నాట్. ఆ సర్ప్లస్ ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుద్ది ఆ నెక్స్ట్ ఫేజ్లో. ఓకే, ఈ 3 ఇయర్స్ పట్టింది కాబట్టి బిల్ పాసేజ్కి వాళ్ళు కొన్ని లూప్హోల్స్ కవర్ చేయాలని ఈ 3 పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ఈ యాక్ట్లో. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బిల్ పాసేజ్ దట్ ఈస్ 71 to 75, ఆల్ కైండ్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ టు ట్రాన్స్ఫర్ వే మేడ్ ఇన్వాలిడ్ బై అన్ ఆర్డినెన్స్. సో లెజిస్లేచర్ డిలేని ఆసరాగా తీసుకునే వాళ్ళని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్ ఈ ఆర్డినెన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. సో బినామీ ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా పెరిగిపోయాయి ఆ 3 ఇయర్స్ టైంలో. వాటన్నిటినీ గవర్నమెంట్ హాస్ నాట్ రికగ్నైజ్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చి సమ్ పీపుల్ హావ్ కన్వర్టెడ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్ ఆర్డర్ టు బీ ఎగ్జెంప్టెడ్ అండర్ దిస్ యాక్ట్. ఆ ల్యాండ్స్ ఆ అగ్రిమెంట్స్ని కూడా ఇన్వాలిడ్ చేయడం జరిగింది. ఇంకొన్ని ఏంటంటే, గవర్నమెంట్ హాస్ నాట్ రికగ్నైజ్ ద డైవర్స్ ఆఫ్ వైఫ్ అండ్ ద అడాప్షన్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీస్ ద ఫ్యామిలీ సైజ్ ఆఫ్ స్టాండర్డ్ హోల్డింగ్ లిమిట్ అండర్ దిస్ యాక్ట్ పర్వ్యూ. సో యాక్ట్ కింద వచ్చే కేసెస్ అన్నింటినీ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి ట్రిబ్యునల్స్ సెటప్ చేయడం జరిగింది దీనికోసము. ఇందులో గవర్నమెంట్ అఫీషియల్స్తో ఒక ట్రిబ్యునల్ చేశారు, 3 మెంబర్స్ ఉంటారు అట్ మ్యాక్స్. అలాగని ఇది 1 మెంబర్ ఉన్నా సరిపోతుంది ట్రిబ్యునల్లో. అండ్ ఆల్సో ద హెడ్ ఆఫ్ దిస్ ట్రిబ్యునల్ షుడ్ బి ఏ గవర్నమెంట్ అఫీషియల్ హూ ఇస్ అట్ డెసిగ్నేషన్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ అబోవ్ లెవెల్ అనమాట. ఓకే, ఈ ట్రిబ్యునల్స్ వాళ్ళ పని ఏంటంటే, ది బేసికలీ వెరిఫైస్ ద సర్ప్లస్ ల్యాండ్స్ బేస్డ్ ఆన్ ద డిక్లరేషన్ సబ్మిటెడ్ బై ఫ్యామిలీస్ అనమాట. ఎవరికైనా వాళ్ళ జడ్జ్మెంట్ కానీ వాళ్ళ వర్కింగ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పీపుల్ క్యాన్ అప్రోచ్ ద అప్పీలేట్ ట్రిబ్యునల్ అనమాట, ట్రిబ్యునల్ పైన. సో అప్పీలేట్ ట్రిబ్యునల్ పైననే హైకోర్టుకి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి కాంపెన్సేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏమంటే, గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ కాంపెన్సేషన్ బేస్డ్ ఆన్ ద ల్యాండ్ ట్యాక్స్ పేడ్ బై ద ఓనర్. సో అప్పటికి ఇంకా రైట్ టు కాంపెన్సేషన్ ఫండమెంటల్ రైట్లు ఉండటం వలన ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది యాక్ట్లో. మళ్ళీ ఎంత కాంపెన్సేషన్ పే చేయాలంటే, ఎంతైతే ల్యాండ్ ట్యాక్స్ పే చేస్తున్నారో దానికి 10 to 100 times పే చేయాలన్నమాట. బట్ ఈ ల్యాండ్ ట్యాక్స్లో వేరే స్లాబ్స్ కూడా మెన్షన్ చేశారు యాక్ట్లో, అవి మనకి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం టోటల్ కాంపెన్సేషన్ ఆఫ్ 1 lakh rupees అనమాట మెన్షన్ చేసింది. సో ఇది ఆ టైంలో ఇన్ఫ్లేషన్ తక్కువ, రేట్స్ తక్కువ కాబట్టి 1 lakh rupees ఇప్పుడు మనకి తక్కువ అనిపించవచ్చు, బట్ ఆ టైంలో కొంచెం ఎక్కువే అది. అండ్ దిస్ ఫర్ 1 స్టాండర్డ్ హోల్డింగ్ యూనిట్ అనమాట. ఓకే, నా వన్స్ ద ల్యాండ్ ఈస్ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ద సర్ప్లస్ ల్యాండ్ దట్ వాస్ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు అగ్రికల్చర్ లేబరర్స్, టెనెంట్స్, టెనెంట్స్ హూ వర్ ఎక్స్పెల్డ్ బై ద ల్యాండ్ లార్డ్స్, రూరల్ హ్యాండిక్రాఫ్ట్ వర్కర్స్, అదే గ్రామ చేనేత కార్మికులు, మళ్ళీ హోమ్లెస్ పూర్, వీళ్ళకి ల్యాండ్ సైట్స్ ఇల్లు కట్టుకున్నదానికి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ కూడా సోషల్ ఇంక్లూజన్ ఉండాలి కాబట్టి ఈ కేటగిరీస్కి డివైడ్ చేశారు డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో. ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్స్ 50%, బీసీ వాళ్ళకి 2/3, రిమైనింగ్ 50%లో 2/3 వీళ్ళకి ఇస్తారు. అండ్ ఫైనలీ 1/3 ఆఫ్ ద ల్యాండ్ దాదాపు 17% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ అన్నట్టు రిమైనింగ్ బెనిఫిషియరీస్, రిమైనింగ్ బెనిఫిషియరీస్ అంటే వీళ్ళు జనరల్ కేటగిరీ కూడా ఉంటారు, లైక్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పొచ్చు వీళ్ళని, ఈబీసీ కోటా వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ యాక్ట్లో కొన్ని ఎగ్జెంప్షన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, లైక్ ఇన్ ద ప్రీవియస్ 1961 యాక్ట్. కొద్దిగా డీటెయిల్గా మెన్షన్ చేస్తారు ఎగ్జెంప్షన్స్ గురించి. అవి ఏంటంటే, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నింటినీ ఎగ్జెంప్షన్స్ చేయడం జరిగింది, గవర్నమెంట్ ల్యాండ్స్తో పాటు గవర్నమెంట్ కంపెనీస్ ఆల్సో. నెక్స్ట్ వచ్చి రిలీజియస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న ల్యాండ్స్, ఇంకొన్ని ప్లాంటేషన్ ల్యాండ్స్ కూడా మెన్షన్ చేశారు బ్రాకెట్లో రాశాను. అండ్ ఆల్సో ద ఇండస్ట్రీస్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సో ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయ్యాయంటే అగ్రికల్చర్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రీస్ని కూడా ఎగ్జెంప్షన్ చేయడం జరిగింది. మళ్ళీ 1961 యాక్ట్లో ఈ ప్లాంటేషన్ కింద షుగర్ కూడా షుగర్ కేన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, బట్ ఈ యాక్ట్లో దాన్ని రిమూవ్ చేశారు.
కాబట్టి షుగర్ ఫ్యాక్టరీస్కి 100 ఎకర్స్కి మాక్సిమం లిమిట్ పెట్టారు. దెర్ ఇస్ నో సచ్ లిమిట్ ఇన్ ద ప్రీవియస్ 1961 యాక్ట్. ఇంకా ఏంటంటే వీకర్ సెక్షన్స్ వాళ్ళు సహకార భూములు ఉండేది దానిని కూడా ఎగ్జెంప్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చి బ్యాంక్స్ కింద ఉండే ల్యాండ్స్, మళ్ళీ బ్యాంక్స్లో తాకట్టు పెట్టిన ల్యాండ్స్ ఇవంతా, లేదంటే ఇంకేదైనా సహకార గ్రూప్స్కి సహకార సంఘాల్లో తాకట్టు పెట్టిన ల్యాండ్స్ ఇవన్నింటిని కూడా ఎగ్జెంప్షన్ చేయడం జరిగింది. మళ్ళీ బోధాన్ మూమెంట్లో కానీ గ్రామ సభ అధీనంలో ఉన్న ల్యాండ్స్ కూడా ఎగ్జెంప్షన్. నెక్స్ట్ వచ్చి ఇండస్ట్రీస్కి లేదంటే ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ కోసము కొన్ని ల్యాండ్స్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంటుంది, అవి కూడా ఎగ్జెంప్షన్ లిమిట్. ఓకే, ఇంకోటి వచ్చి ఈ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ చూద్దాము. టోటల్గా గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసిన సర్ప్లస్ ల్యాండ్ 12 ఎకర్స్ అవుతాయి ఆ టైంలో, యాక్ట్ వచ్చిన టైంలో. కానీ యాక్చువల్ సర్ప్లస్ కనిపించింది మాత్రము, రియాలిటీ ఆన్ ది గ్రౌండ్లో మాత్రం 7.5 ఏకర్స్. ఇందులో అక్వైర్ చేసింది ఇంకా తక్కువ, 5.2. సో టోటల్ బెనిఫిషరీస్ రిసీవ్ అయింది 4.4 ల్యాక్ బెనిఫిషరీస్ అన్నమాట. సో ఇక్కడ ఎస్టిమేటెడ్ అక్వైర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్, సారీ ఎస్టిమేటెడ్ అవైలబుల్ అండ్ అక్వైర్డ్ ల్యాండ్ చూసామంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో బేసికలీ యాక్ట్ అంతా సక్సెస్ కాలేదని చెప్పచ్చు కంప్లీట్గా. దాని యొక్క ఫెయిల్యూర్ యొక్క రీజన్స్ నెక్స్ట్ స్లైడ్లో చూస్తాము. ఓకే, అంటే డిస్ట్రిబ్యూట్ చేసిన ల్యాండ్లో ఈ ప్రపోర్షన్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇంకా ప్రాబ్లం ఏంటంటే సర్ప్లస్ ల్యాండ్లో దాదాపు 4.5 ల్యాక్ ఎకర్స్ రికగ్నైజ్ చేస్తే ఆన్ ది గ్రౌండ్ ఓన్లీ 4.4 ల్యాక్ ఎకర్స్ మాత్రం అన్కల్టివేబుల్ అనమాట. ఓకే, జస్ట్ 0.8 ల్యాక్ ఎకర్స్ ఆర్ కల్టివబుల్. సో ఇట్ ఆస్ ఆల్ వేస్ట్ ల్యాండే ఇవ్వడం జరిగింది ఈ ఫ్యామిలీస్ అన్నింటిని గవర్నమెంట్కి. ఓకే, 2004లో వచ్చేసరికి టోటల్గా 3.2 ల్యాక్ హెక్టేర్స్ రికగ్నైజ్ చేయడం జరిగింది. అందులో రికవరబుల్ ఇస్ ఓన్లీ 2.6 ల్యాక్ హెక్టేర్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు 2.36 ల్యాక్ బెనిఫిషరీస్ అనమాట. సారీ, ఇక్కడ ల్యాక్ ఉంది, ప్రింటింగ్ మిస్టేక్. నెక్స్ట్ వచ్చి ఈ టోటల్ అక్వైర్డ్ ల్యాండ్ చూసామంటే ఇది ఆంధ్ర యునైటెడ్ ఆంధ్ర రీజియన్లో కేవలం 4% ఆఫ్ టోటల్ కల్టివబుల్ ల్యాండ్ అనే చెప్పచ్చు. ఇట్ ఇస్ వెరీ స్మాల్ పోర్షన్. అండ్ తెలంగాణలో చూసామంటే మెదక్ అండ్ కరీంనగర్ వేర్ లీడింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ దట్ హ్యావ్ డిక్లేర్ సర్ప్లస్ ల్యాండ్ అని. ఓకే, సో ఓవరాల్గా ఈ యాక్ట్ నాట్ సో సక్సెస్ అని కంక్లూడ్ చేయొచ్చు. బికాస్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ ఇస్ నాన్ కల్టివేబుల్ ల్యాండ్ అండ్ ఆల్సో ఇట్స్ వెరీ లిటిల్ ల్యాండ్ దట్ వాజ్ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ కంపేర్డ్ టు ద ఎస్టిమేట్స్ ఇట్ హ్యాస్. సో దాని యొక్క ఫెయిల్యూర్స్ ఈ స్లైడ్స్లో చూద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చి రూలింగ్ పార్టీ ఆఫ్ గవర్నమెంట్ కంప్రైజింగ్ ఫ్రమ్ ద అఫ్లుయెంట్ సెక్షన్స్ లైక్ ల్యాండ్ లార్డ్స్ అనమాట. సో వాళ్ళ ఇంట్రెస్ట్ సేవ్ చేసుకున్న దానికోసము ఇంటెన్షనలీ యాక్ట్లో లూప్ హోల్స్ పెట్టడం జరిగింది. అలానే బ్యూరోక్రసీని కానీ అఫీషియల్స్ని కానీ కంట్రోల్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చి జ్యుడిషియరీ డీలేస్, దాని వలన కోర్టులో కేసు ఉండటం వలన సరిగ్గా సర్ప్లస్ ల్యాండ్ అక్వైర్ చేసుకోకపోయారు గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి దోస్ నో యాక్షన్ టేకన్ ఆన్ దోస్ హూ వర్ నాట్ డిక్లేర్డ్ దేర్ డీటెయిల్స్ ఈవెన్ నో అడిక్వేట్ మెన్షనరీ టు వెరిఫై ద డీటెయిల్స్ ఆఫ్ దోస్ హూ డిక్లేర్డ్. ఓకే, డిక్లరేషన్ ఆ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఇంకోటి వచ్చి 11 కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్ యూటిలైజేషన్ వేర్ ప్రెసెంట్ హియర్ వెన్ ద సెంట్రల్ ల్యాండ్ రిఫార్మ్స్ కమిటీ సజెస్టెడ్ ఓన్లీ ఫర్ 2 హెన్స్ వీ కెన్. ఎప్పుడైతే క్యాటగిరీస్ అనేది పెరిగాయో ల్యాండ్ అక్వైరింగ్ స్టేజ్లో అది యాక్ట్ పూర్తిగా వీక్ అయిపోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ 2 అని రికమెండ్ చేస్తే మన స్టేట్ గవర్నమెంట్ మాత్రం 11 దాకా వెళ్ళింది. దేర్ ఆర్ వేరియస్ లూప్ హోల్స్ దట్ వేర్ ఎక్స్ప్లాయిటెడ్ బై ద ల్యాండ్ లార్డ్స్ అని చెప్పొచ్చు. అవి ఏంటంటే ఎవరికైనా మైనర్స్ ఉంటున్న వాళ్ళని ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి మేజర్స్గా చూపించడం, దానివల్ల స్టాండర్డ్ హోల్డింగ్ లిమిట్స్ పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్స్ని కమర్షియల్ క్రాప్స్గా కన్వర్ట్ చేసుకోవడము, దానివల్ల ఎగ్జంప్షన్ కోరుకోవడం కూడా జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చి లెజిస్లేషన్ 3 ఇయర్స్ పట్టింది కాబట్టి ఈ 3 ఇయర్స్ టైం ల్యాండ్ లార్డ్స్కి ఆల్టర్నేటివ్స్ ఎత్తుకునేదానికి టైం సరిపోయింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి దర్ వాస్ నో రెజల్యూషన్ ఆర్ ఫోర్ సైట్ ఆన్ ఆబ్స్టికల్స్ దట్ విల్ అరైజ్ ఫ్రమ్ అదర్ యాక్ట్స్ లైక్ టెనెన్సీ యాక్ట్స్లో ఇంప్లిమెంటేషన్లో ఈ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రావడము, దాని యొక్క రెజల్యూషన్ సరిగ్గా మెన్షన్ చేయకపోవడము, అవన్నీ కోర్టుకు వెళ్ళడము,
అండ్ ఆ కేసెస్ అన్ని బాగా డీలే అవ్వడం వలన యాక్ట్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు చాలా వరకు. నెక్స్ట్ వచ్చి సిన్స్ టెనెంట్స్ వర్ గివెన్ ప్రొటెక్షన్ అండర్ దిస్ యాక్ట్ మెనీ ల్యాండ్ లాస్ యూస్ దర్ ఫాలోయర్స్ అర్ బినామీస్ అస్ టెనెంట్స్. సో ఉన్న టెనెంట్స్ని నెట్టేసి వాళ్ళ ల్యాండ్స్ నుంచి దే హ్యావ్ యూస్ దర్ ఓన్ ఫాలోయర్స్ లేదా బినామీస్ లేదంటే అనుచరులను పెట్టి వాళ్ళ టెనెంట్స్గా చూపించడం జరిగింది. ఇది కూడా ఆల్టర్నేటివ్స్ అన్నట్టు వాళ్ళ ల్యాండ్ లిమిట్ ఎగ్జెంప్షన్స్ కాకుండా ఇది కూడా ఆల్టర్నేట్ అని చెప్పచ్చు ల్యాండ్ సీలింగ్ లిమిట్ని పెంచుకునే దానికి. నెక్స్ట్ వచ్చి అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అనేది కూడా ఉంది ఆ రోజుల్లో. అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అంటే ల్యాండ్ లార్డ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద ఫార్మ్. సో అలాంటి ఫార్మ్స్కి డిక్లరేషన్ అనేది సరిగ్గా చూపించకపోవడము అప్పుడు దానివల్ల కూడా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ బాగా డీలే అయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చి సిన్స్ ద ల్యాండ్ ఓనర్స్ వెర్ గివెన్ ఫ్రీడమ్ టు చూసింగ్ ఫ్రీడమ్ ఇన్ చూసింగ్ ద సర్ప్లస్ ల్యాండ్ గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు అక్వైర్ అన్కల్టివబుల్ ల్యాండ్ ఓన్లీ అట్ మ్యాక్స్. సో దీని మీనింగ్ వచ్చి ఎప్పుడైతే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిందో ల్యాండ్ లార్డ్స్కి ఏ భూమి కావాలన్నా ఆ భూమి ఇచ్చేందుకు సర్ప్లస్ లిమిట్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎకనామిక్ ప్రాఫిటబుల్ ఉండాలి కాబట్టి ద ల్యాండ్ విచ్ ఇస్ నాట్ ఇరిగేటబుల్ ఆర్ విచ్ ఇస్ బ్యారెన్ ల్యాండ్ అదే గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్కి వచ్చిన ల్యాండ్ అంతా నాట్ కల్టివేబుల్ అంత ఈజీగా. ఓకే లాస్ట్ పాయింట్ వచ్చి ఆల్ దో దిస్ యాక్ట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ డిక్లరేషన్ ప్రాసెస్ వే డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ 1980. సో యాజ్ ఎ రిజల్ట్ ల్యాండ్ లార్డ్స్ అండ్ రిచ్ ఫార్మర్స్ రిటర్న్ ఇన్ ద విలేజెస్. సో ఈ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ డిక్లరేషన్ అనేది లిమిటెడ్ టైమ్గానే ఉండటం జరగటం వలన వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్ అయ్యారు ల్యాండ్ లార్డ్స్ కానీ ఫార్మర్స్ కానీ అంతా. ఓకే సో ఈ యాక్ట్ కింద కొన్ని ఫాలోఅప్ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ భూమి సర్ప్లస్ ల్యాండ్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఆ పాస్బుక్లో ఇట్ విల్ షో ద రైట్స్ అన్నమాట. దాని పట్టాదారు పాస్బుక్ అని కూడా అంటారు. ఇది 1971లో యాక్ట్ పాస్ చేయడం జరిగింది. అలానే 1980లో అమెండ్ చేయడం కూడా జరిగింది ఫర్ ద పీపుల్ హూ రిసీవ్డ్ దర్ ల్యాండ్స్ డ్యూరింగ్ దిస్ డికేడ్. వాళ్ళకి హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2004లో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ స్కీమ్. అది టోటల్గా 7 ఫేజెస్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ సర్ప్లస్ ల్యాండ్ని. సో ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఈవెన్ ఇందిరా ప్రభ అనే స్కీము. ఈ స్కీమ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు డెవలప్ ద గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్స్ ఫర్ కల్టివేషన్. సో ప్రీవియస్ ఫెయిల్యూర్స్లో చూసాం కదా మనము అక్కడ సర్ప్లస్ ల్యాండ్ అంతా ఎక్కువగా నాన్ కల్టివబుల్ ల్యాండే ఉండటం జరిగింది. సో దీని కల్టివేషన్కి అనువుగా డెవలప్ చేసేందుకు గవర్నమెంట్ ఇందిరా ప్రభా స్కీమ్ లాంచ్ చేసింది. సో ఈ యాక్ట్ ఇంతటితో కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో కొన్ని మైనర్ యాక్ట్స్ ఉన్నాయి ఫేజ్ 2 ల్యాండ్ రిఫార్మ్స్ కిందని. అవి అంత ఇంపార్టెంట్ కావు. సో అవి కొంచెం లేట్గా అయినా లేట్ అవి కొంచెం టైం తీసుకుని అయినా నేను మళ్ళీ కవర్ చేస్తాను. సో బేసికలీ ల్యాండ్ రిఫార్మ్స్ చాప్టర్ ఈ వీడియోతో కంప్లీట్ అయిపోయింది ఇంకా. థ్యాంక్ యూ.